ఇప్పుడే రాజీ హోమ్స్టైల్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసి అందులో ఒక కప్పుడుమైన షుగర్ని తీసుకోవాలి ఈ షుగర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి వేసుకోవాలండి ఒకే చోట వేసుకోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసేసి ఈ షుగర్ని మెల్లమెల్లగా కరిగించుకోవాలి మనం ఇలా కలియ ఉంటే ఇది బాగా కరిగిపోతుంది చూడండి షుగర్ అంతా మెల్లమెల్లగా కరిగిపోతూ వస్తుంది మొదటగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత అది కరిగిపోతుంది ఇది కరిగేటంత వరకు మనం కలిగిప్పుకుంటూనే ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచకూడదండి లో ఫ్లేమ్లో ఉంచి షుగర్ని కరిగించుకోవాలి కొద్దిసేపటి తర్వాత షుగర్ అంతా ఈ విధంగా సిరప్లాగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకొని దీనిని కూడా ఈ షుగర్ సిరప్లోనే బాగా మెల్ట్ అవ్వనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకున్నామంటే షుగరు నెయ్యి అనేది బాగా కరిగి మిక్స్ అవుతాయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పుడు జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి వీటిని కూడా బాగా కలియదిప్పుకోవాలండి జీడిపప్పు పలుకులను వేసి బాగా కలిగి తిప్పేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బటర్ని కానీ బాగా స్ప్రెడ్ చేసేసేయాలి వేడి మీద ఉన్నప్పుడే ఈ బటర్ స్క్రాచ్ని మనం బటర్ అంటించేసిన ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పేసేయాలి లావుగా లేకుండా కొద్దిగా పల్చగా ఉంటే తొందరగా చల్లారుతుంది దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేసి చల్లారనివ్వాలి ఇది బటర్ స్క్రాచ్ తయారు చేయటం అండి బటర్ స్క్రాచ్ చల్లారేలోగా మనం ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో రెండు కప్పులమైన పాలను వేసుకోవాలి చిక్కటి పాలైతే మరీ మంచిది ఈ పాలను కూడా బాగా హీట్ కానివ్వాలి పాలు వేడెక్కేలోగా ఒక చిన్ని బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్లమైన కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఒకవేళ లేకపోతే అందులో మైదా కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని చేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ అయితే మరీ మంచిది ఈ పౌడర్లో కూడా కొద్దిగా వాటర్ని వేసి పల్చగా కలుపుకోవాలి ఉండలు అనేవి ఏమీ లేకుండా మిల్క్ బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ ఎక్కువగా పట్టదండి టూ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఇందులోనే మనం కలిపి పెట్టి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ను కూడా ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత పాలు అనేవి కొద్దిగా చిక్కబడతాయి ఇలా గరిటతోనే తిప్పుకుంటూ ఉన్నామంటే బాగా మిక్స్ అయ్యి చిక్కబడతాయి ఇందులోనే టూ డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకపోతే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను రెండు చుక్కలమైన వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువగా వేసుకోవద్దండి స్మెల్ వస్తుంది టూ డ్రాప్స్ అయితే సరిపోతాయి ఇది చిక్కబడేంత వరకు మనం ఇలా కలియదిప్పుకుంటూనే ఉండాలి ఏమాత్రం టైం ఇచ్చినా ఇది గట్టిగా ముద్దగా అయిపోతుంది కాబట్టి చిక్కబడేంత వరకు కలియదిప్పుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కబడేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా చిక్కబడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కూడా ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారిస్తే మరింత గట్టిగా అవుతుంది కాబట్టి దీనిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము ఇది బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక గుంతపాటి గిన్నెలో వేసుకొని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వలన ఇది మీగడలాగా చిక్కగా తయారవుతుంది దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము మనం తయారు చేసి ఉంచుకున్న బటర్ స్క్రాచ్ని ఈ విధంగా స్పూన్తో అన్నామంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది దీనిని ఇలాగైనా తినేయచ్చండి చాలా బాగుంటుంది పిల్లలకు ఇలాగే కొద్దిగా ఇచ్చి చూడండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు మనకు ఐస్ క్రీమ్లోకి కావాలి కాబట్టి దీనిని చిన్ని చిన్ని పీసెస్గా చేసుకుంటున్నాము ఇది మీకు ఒకవేళ మిగిలితే కనుక ఇలాగే దాచిపెట్టి తినేసేయచ్చు ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లాస్టిక్ కవర్లోకి తీసుకోవాలి ఇలా ప్లాస్టిక్ కవర్లో తీసుకొని పప్పు గూతితో చిలకొట్టామంటే పీసెస్ పీసెస్గా అయిపోతుంది మీరు ఇలా ప్లాస్టిక్ కవర్లో కాకపోయినా పేపర్లో అయినా వేసుకొని మడత పెట్టేసి పప్పు గూతితో కొట్టేసామంటే అది పీసెస్ పీసెస్ లాగా పొడిలాగా తయారవుతుంది ఆ పొడి అనేది మనకు ఐస్ క్రీంలోకి చక్కగా యూజ్ అవుతుంది ఇలా మెత్తగా కొట్టేసేయచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇందులో కూడా ఏవైనా మరి పలుకులుంటే మరి ఒక మారు కవర్లో వేసి చిల కొట్టుకోవచ్చు ఇంతేనండి బటర్ స్క్రాచ్ పౌడర్ని చేసుకోవటం ఒక అరగంట తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ చూడండి ఈ విధంగా మేగడ లాగా అవుతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని నురగలు వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి బీటర్ ఉంటే మరీ మంచిదండి బీటర్ లేదు నాకు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేస్తున్నాను నురగలు వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కూడా పైన కొద్దిగా బటర్ స్క్రాచ్ ముక్కల్ని వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇందుకే మనం బటర్ స్క్రాచ్ని రెడీ చేసుకుంది కాబట్టి పైన కొద్దిగా బటర్ స్క్రాచ్ని చల్లించేసేసేసి పైన పాలిథిన్ కవర్ని పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పది నుంచి పన్నెండు గంటల పాటు ఉంచుకోవాలి డీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి నేను నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ కల్లా ఈ విధంగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక చిన్ని స్పూన్తో ప్లేట్లోకి తీసుకోవచ్చు ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటే గనక మనకు మంచి రౌండ్ ఆఫ్ షేప్లోకి వస్తాయండి నా దగ్గర ఐస్ క్రీమ్ స్పూన్ లేదు కాబట్టి చిన్ని స్పూన్తోనే ట్రై చేస్తున్నాను ఒక పక్క నుంచి ఇలా ట్రై చేసామంటే మంచి షేప్లోకి వస్తాయి నిదానంగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవటం జాగ్రత్తగా తీయాలి ఇలా మనం పక్కకు తీసుకున్న ఐస్ క్రీమ్స్ పైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూట్స్ కానీ లేకపోతే బటర్ స్కాచ్ని కానీ వేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఐటమ్స్ని వేసుకొని టేస్ట్ చేయవచ్చు ఇంతేనండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్లో ఇలా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు టేస్ట్ చేయించండి హ్యాపీగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్